దాంతో మీరు మీ ఆనందం మనోరానికి సార్ చాలా బాగుంది. అంచేత ఒక్కసారి ఇద్దరు మాట్లాడేసి మీకు అందరికీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో ఎన్నికలైపోయాయి. ఓట్లు వేయించుకున్నాడు, ఓట్లు వేయించుకున్న తర్వాత ఎందుకయ్యారు కాంట్రాక్ట్ స్లాష్ అవుట్ సోర్సింగ్ అని మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరణ చేస్తానన్నాం. ఇచ్చిన మాట ప్రకారం చెయ్యాలి కదయ్యా చంద్రబాబు గారు అని గట్టిగా డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎటువంటి అబద్ధాలు ఎటువంటి అన్యాయమైన మాటలు వచ్చాయి అని అంటే ఆ రోజు నేను చూస్తాను అని అన్నాను కానీ చేస్తాను అని కాదు అని చెప్పన్నాడు. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావయ్యా చూస్తాను అని అంటే ఆ రోజు చేస్తాను అని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పిన నువ్వు ఆ రోజు చేస్తాను అని అంటే ఇవాళ చూస్తాను అని చెప్పి మళ్ళా ప్లేట్ మాసిన ధర్మమే రా చంద్రబాబు గారి గట్టిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అని నాకు నమ్మకం లేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తా ఉన్నాయి, మరో సంవత్సరంలో రావచ్చు దేవుడు అనుకూలిస్తే. లేదంటే కాస్త కూసు రెండు సంవత్సరాలు ఖచ్చితంగా రాకపోతే చంద్రబాబు నాయుడు చేయడు, మనం చేసి చూపిస్తాము అని చెప్పి గట్టిగా కూడా చెప్తాము. అందరూ ధైర్యంగా ఉండండి, దేవుడిని గట్టిగా ముక్కండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం త్వరగా పోవాలి అని చెప్పి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత అన్యాయమైన పరిపాలన చేస్తా ఉన్నాడు అంటే నిన్ననే అనుకుంటున్నా దగ్గరికి 1250 మంది విద్యుత్తులో పనిచేస్తా ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ నా దగ్గరికి వచ్చారు. అలా మేమంతా కూడా 1250 మంది ఎంప్లాయీస్ హైదరాబాద్ లోనే ఉండిపోయాం, మాకేమో జీతాలు ఇవ్వడం కూడా కొద్దిగా పర్సెంట్ కొద్ది భాగం తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది, కొద్ది భాగం ఆంధ్ర ప్రభుత్వం ఇస్తుంది. జీతాలు కూడా కనీసం ఆంధ్ర రాష్ట్రం మా మేము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామని చెప్పి ఆంధ్ర రాష్ట్రం కూడా మా జీతాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో దారుణంగా ఉన్నా మాకు పనులు అలా చేయడం లేదు, మాకు ప్రమోషన్ ఇవ్వడం లేదు, మా బాధలు వర్ణాతీతంగా ఉన్నాయన్నా చంద్రబాబు నాయుడు గారిని కలిసినా సొల్యూషన్ రాదు, గవర్నర్ గారిని కలిసినా సొల్యూషన్ రాదు. చివరకు మీ దగ్గరకు వచ్చామన్నా మీరు ఇంతకు ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు కనీసం మీరు కాస్త కూస్తూ కేటీఆర్ గారికి ఫోన్ చేసి చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు కానీ మా కర్మ కొద్ది మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పనులు ముందుకు జరగడం లేదన్నారు. అంటే దాదాపుగా 3 సంవత్సరాలు కావస్తా ఉంది, 1250 ఎంప్లాయీస్ మన రాష్ట్రానికి చెందిన ఎంప్లాయీస్ మనమే ఓనర్షిప్ తీసుకోలేకపోతా ఉన్నాం, మనమే వాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాం, మనమే వాళ్ళకి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ పనులను పెట్టుకుని వాళ్ళకు పనులు కల్పించుకోలేకపోతా ఉన్నాం, వాళ్లకు తగు విధంగా ప్రమోషన్ ఇవ్వలేకపోతా ఉన్నాం. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతా ఉంది.
వీటికన్నిటికీ కూడా గట్టిగా పోరాడతారు. వీటి అన్ని విషయాల మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా మన హయాంలో మాత్రం ఖచ్చితంగా మేలు చేయగలం.